సీతంపేట ఐటీడీఏలో పరిధిలో నూతనంగా నిర్మించనున్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్థలాన్ని సీతంపేట ఎంపీడీఓ ఆఫీస్ వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ స్టాంప్ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యా శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీవాస్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు సోమవారం పరిశీలించారు. తొలుత పోలీస్ గౌరవందనాన్ని మంత్రులు స్వీకరించారు. అనంతరం ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల ప్రాంతమైన గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సదుపాయం కల్పించేందుకు ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎంతో ఉపయోగపడుతుందని, దశాబ్ద కాలం నుండి వైద్య సదుపాయాలు ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు రాబోయే రోజుల్లో కార్పొరేట్ వైద్యాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రులు తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య వ్యవస్థను గాడిన పెట్టడమే కాకుండా వైద్య ఆరోగ్య వ్యవస్థకు సంబంధించి పూర్తిగా ప్రక్షాళన చేయటం మాత్రమే కాకుండా సమూలమైనటువంటి మార్పులు చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని ఒక హక్కుగా ఇవ్వాలి. ఎవరు కూడా ఏ ఒక్క పేదవాడు కూడా మరణించకూడదు, ఆ కారణంగా పేదవాడి కుటుంబం రోడ్డున పడకూడదు అన్న ఒక పవిత్రమైనటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయలతో నిధులను వెచ్చించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించి మారుమూల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, అన్ని ప్రాంతాలకి సంబంధించి సమానమైనటువంటి అభివృద్ధి వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి కూడా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మాణం చేసే కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పార్వతీపురం పాలకొండ ఐటీడీఏలో ఈ పాలకొండ దానికి సంబంధించి సీతంపేట ఐటీడీఏలో దీనికి సంబంధించి ఇక్కడ ఒక ప్రాంతాన్ని ఎన్నిక చేసి ఇక్కడ ఏదైతే ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టడానికి సీతంపేట లేకపోతే పాలకొండ ఎక్కడ ఈ ఆసుపత్రి కడితే ఈ గిరిజనులందరికీ ఈ ప్రాంతంలో ఏజెన్సీలో ఉన్నటువంటి మరి ఆ గిరిజనులందరికీ కూడా వైద్యం అందుబాటులోకి వస్తుందన్న ఆలోచన చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను దానితో పాటు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరి పుష్ప శ్రీవాణి గారు, స్థానిక శాసనసభ్యురాలు, అదేవిధంగా మేమందరం కూడా ఈరోజు ఇక్కడ స్థల పరిశీలన చేయడానికి శ్రీకాకుళం జిల్లాకు రావటం జరిగింది.